అలా చేయండి. ఇంత ముందు అలౌ చేశారు ఎమ్మెల్యే నన్ను ఎమ్మెల్యే ఇంట్లో అలౌ చేశారండి, మాకు తెలియదా ఇంత ముందు ఎలా అలౌ చేశారు. సేవ్ డెమోక్రసీ. ఎమ్మెల్యే గారు లోపలికి పంపించారు మీరు ఎమ్మెల్యే మళ్ళా అందరికి చూపిస్తాం. డౌన్ డౌన్ పోలీస్, డౌన్ డౌన్ పోలీస్, డౌన్ డౌన్ పోలీస్. ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి ఆ పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసి అధికారులు ఎవరిచ్చారు? మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీ మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థమేమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్లకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఉంటే వాళ్ళకు కూడా అర్థమయ్యేది, వాళ్ళు ఉండకుండా పోవడం అనేది వాళ్ళ పిరికితనం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే నేను ఇక్కడుండే సభ్యులను కూడా మిమ్మల్ని కోరుతున్నా, మనం ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టాలి తప్ప వీళ్ళ మీద కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా తాకనీయం అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. 21 సీట్లలో పోటీ చేసి 21 సీట్లను గెలిపించిన వైనాట్ 175 అని చెప్పి 11 కూడా తెచ్చుకోలేని నాయకత్వం అంటే ఏ విధంగా మాట్లాడారు అనేదానికి ఇది ఒక ఉదాహరణ. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు నేను కూడా అన్నాను, బయట చాలామంది అభినందించారు. ఎక్కడ తగ్గాలో తగ్గడం, ఎక్కడ గెలవాలనో గెలవడం నేర్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, రాజకీయాల్లో సుదీర్ఘమైన రాజకీయాలను ఉన్నాం, మొత్తం కలిసి 16వ సభ. మీ అందరికంటే సీనియర్ మోస్ట్ నేను, 8+1 9వసారి అంటే 9 సభల్లో ఉన్నాను అంటే అన్ని సభలను చూశాను. నా జీవితంలో ఎప్పుడూ చూడని సభ మొన్న జరిగిన సభ 15వ శాసనసభ. కానీ ఇప్పుడు నేను కోరుకునేది మీ దగ్గర నుంచి, అది ఒక చెడు సభ కింద, ఒక కౌరవ సభ కింద మనం భావించాం, కానీ అత్యున్నతమైన సభగా 16వ శాసనసభని నిర్వహించే బాధ్యత మనందరిపై ఉంది, గౌరవప్రదంగా నిర్వహించాలి. అదే సమయంలో ఇక్కడుండే ప్రతిపక్షాన్ని దృష్టిలో పెట్టుకొని కాదు, 24 గంటలు మనం ప్రజలతో ఉండాలి, ప్రజాప్రభుత్వంగా ప్రజలకు జవాబుదారితనంగా ఉండాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఈరోజు మనందరికీ అధికారం ఇవ్వడం కాదు, అతి ముఖ్యమైన బాధ్యత ఇచ్చారు, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఘాటున పెట్టమని మనతో మాట్లాడారు, మనకు చెప్పారు. ఎప్పుడు కూడా నేను ఒకటే భావిస్తాను, ప్రజా జీవితాలను మార్చే శక్తి ప్రభుత్వ విధానాలకు ఉంటుంది, ఆ ప్రభుత్వ విధానాలకు రూపకల్పన చేసే సభ ఈ చట్టసభ. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చేసే పని ఈరోజు ప్రజల భవిష్యత్తే కాకుండా భావితరాల భవిష్యత్తు కూడా నిర్ణయిస్తుంది. ఈరోజు భారతదేశం
91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఒక తెలుగు బిడ్డ వివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఈరోజు భారతదేశం ముందు చాలా వరకు అభివృద్ధి అయ్యే పరిస్థితి వచ్చింది. ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణను నేను ఆదర్శంగా తీసుకొని ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక పాలసీలు తీసుకొచ్చాం, సంస్కరణలు తీసుకొచ్చాం. ఐటీ, విద్య, పాలనా రంగం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ మనం తీసుకొచ్చాం. ఎన్నో డికేడ్స్ కాదు, 25 సంవత్సరాల్లో దాని యొక్క ప్రభావం మన అందరి ముందు కనపడుస్తుంది. ఈరోజు హైదరాబాద్ నగరం వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా ఉందంటే 25 ఏళ్లకు మనకు తీసుకున్న నిర్ణయాలే కారణం. ఈరోజు నేను అందరినీ ఒకటే కోరుతున్నా, మీ అందరినీ.